ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. యెహోషువ గ్రంథము 1:5. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడయున్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు యెహోషువాతో ఈ విధంగా అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని. ప్రియులారా, మన ముందర నడుచువాడు యెహోవా, ఆయన మనకు తోడయుండును. ఆయన మనలను విడవడు, ఎడబాయడు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనకతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అని. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడై ఉన్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.